everyone. Let us start our session with discovery the relationship of HCF and LCM. And this is a very important. Enduku important ante meer higher standard velle kodiki ilanti hypothetical questions mee examination competitive examination lo vastayi anamata. Ilanti questions anante ikkada chudandi single ga mee exam number 7 deenlo vachesi 7 8 9 10 we have 11 varaku ante almost all 4 examples unnai. A 4 examples 7th, 8th, 9th, 10th, 11th. And 5 examples. 5 examples shows you different kind of solution. Okay. If 5 are very important, if 5 methods are easy, you competitive exams, 1 or 2 marks compulsory. So, that was something discovery the relationship of HCF and LCM. And we have to understand HCF and LCM is the data first. మనం ఎప్పుడు చేసినప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్లో హెచ్సిఎఫ్ చేసుకుంటూ పోయాం, తర్వాత ఎల్సిఎం చేసుకుంటూ పోయాం. కానీ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అయితే జరుగుతుంది కదా. దానికోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 7 చూడండి. టేక్ ఎనీ టూ నెంబర్స్ యాజ్ ఇన్ హౌ బి టేకెన్ యాజ్ 24 అండ్ 36. ఓకే, మనం కూడా 24 36 తీసుకుందాం. అండ్ ఫైన్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్. సో మనకు ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా ఫస్ట్ నేను ఏం చేస్తాను అని అంటే సొల్యూషన్ లో I am going to do with HCF. In just now, HCF. HCF with division method. HCF with division method. Common division method. Okay, in this one, we have to do with LCM just to common division method. Next to now, HCF just to do common division method. Yes, ma'am. Okay, కాబట్టి నేను ఏం చేస్తాను, మనం రెండింటికి కూడా కామన్ డివిజన్ మెథడ్ రావడానికి నేను సాల్వ్ చేస్తాను అదే మెథడ్. సో 24 అండ్ 36 ఇస్ ద వాల్యూస్ వీ హావ్ ఇన్ టేక్. కాబట్టి మనం చేయాల్సింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కదా కామన్ డివిజన్ మెథడ్ అంటే. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఈ రెండింటిలో ఉండే కామన్ మల్టిపుల్ టూ టేబుల్లో వస్తుంది. ఈ రెండు కూడా టూ టేబుల్ ఎప్పుడు వస్తుంది అని అంటే 2 12 వస్తుంది అండ్ 2 13 సారీ 2 18 వస్తుంది. 2 18 36, 2 12 24. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రెండు టూ టేబుల్లో వస్తాయా, వస్తాయి. ఎప్పుడు 2 6 వస్తుంది అండ్ 2 9 వస్తున్నాయి. మళ్ళీ ఈ రెండు టూ టేబుల్లో వస్తాయా, రావు. ఒకటేమో టూ టేబుల్లో వస్తుంది, ఒకటేమో టూ టేబుల్లో రావు. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి, 3 అనేది రెండింటిలో వస్తుంది. యా 6 3 టేబుల్లో వస్తుంది. 9 కూడా 3 3 9. ఇప్పుడు ఇక్కడ చూడండి రెండు ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఏ టేబుల్లో కూడా రావు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ యొక్క HCF values ఏంటి అని అంటే, what is the HCF value? What you got it out at this side? ఈ సైడ్ లో వచ్చినవి HCF. ఈ సైడ్ లో ఏంటి వచ్చాయి చూడండి, we got it out 2 2 and 3. 2 2 4, 4 3 12. Your HCF value is 12. HCF అంటే ఇది ఒకటి మాత్రమే, కామన్ వే ఉన్నవి మాత్రమే. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈ మూడు, ఈ రెండింటిలో కామన్ గా ఉండే నెంబర్స్ ఏంటి వచ్చినాయి, 2 వచ్చింది 2 వచ్చింది 3 వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వస్తే దీనికి వచ్చింది దీంట్లో రాలేదు, దీనికి వచ్చింది దీంట్లో రాలేదు. కాబట్టి రెండు వేరు వేరు, కాబట్టి ఇవి కాదు. ఇవి మాత్రం ఇట్ సైడ్ వచ్చిన వాల్యూస్ మాత్రమే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కిందకి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూస్ వచ్చాయి, 2 2 3, 2 2 4, 4 3 12. ద హెచ్సిఎఫ్ ఫర్ 24 and 36 in the 12. 24, 36 in the 12. Next, common division method for LCM test. LCM test is already ఇదే ప్యాటర్న్ వస్తుంది ఇదే. కాబట్టి మళ్ళీ నేను ఏం లేదు, సింపుల్ ఇక్కడ రాసేస్తున్నా డైరెక్ట్ గా ఎల్సిఎం అని. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇవి తీసుకోవాలి, తర్వాత ఇవి తీసుకోవాలి. ఫస్ట్ ఇవి ఏంటి ఏంటి ఉన్నాయి చూడండి, 2 into 3 into, మళ్ళీ ఇవి కూడా తీసుకోవాలి. సో 2 into 3, సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంటర్వెల్ తెలుసు, 12 24 24 3 72. What you got it out? 72. ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసిందా, HCF అంటే కామన్ టర్మ్స్ ని మాత్రమే తీసుకున్నాం, ఎల్సిఎం అంటే కామన్ తీసుకున్నాము ప్లస్
non-common terms kuda teeskunnam adi else ee rendu madhyalo difference sir mari ee rendu madhyalo difference ochinappudu manam em cheyali ela telusukovali ippudu sir nanna em anukuntaru meeku hcf value enta lcm value enta మీకు ఇచ్చే మీకు వచ్చే రెండు నెంబర్స్ ఇక్కడ ఏమన్నా టేకెనింగ్ టూ నెంబర్స్ అంటారు ఈ రెండు నెంబర్స్ మీకు అనుకోండి సార్ అంటారు లేదంటే ఒక నెంబర్ ఏది ఇస్తారు ఒక ఎల్సీఎం ఇస్తారు హెచ్సీఎఫ్ ఇస్తారు అదే విధంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్సీఎం హెచ్సీఎఫ్ వచ్చింది అవునా కదా సో హెచ్సీఎఫ్ వాల్యూ ఏమని వచ్చింది మనకు 12 వచ్చింది ఎంత వచ్చింది 12 ఎల్సీఎం వాల్యూ ఎంత వచ్చింది 72 వచ్చింది ఓకే నేను ఒక చిన్న जस्टिफिकेशन చేస్తాను ఇప్పుడు 24 into 36 చేస్తాను ఈ బాక్స్ లో రాసేసా నేను ఏం చేస్తున్నా ఇప్పుడు 24 into 36 ఓకే మామూలుగా మీ నాలెడ్జ్ ప్రకారం చేద్దాం 64 by 24 2 into again as carrying 2 6 are 12 12 plus 2 14 144 into 3 4 are 12 The carrying will be 1, 3 2s are 6 plus 1 7. Now add together 4, 6, 8. What is the value you got it of? 864. What is the value? 864. What is the value? 864. You got it out by multiplying product of two numbers. Kada? Mana em chesam? టూ నెంబర్స్ ని మల్టిప్లై చేయడం వల్ల మనకు వచ్చిన వాల్యూ ఎంత 864 ఓకే నేను ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నా హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేస్తా హెచ్సిఎఫ్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ మనకు వచ్చింది 12 వచ్చింది ఎల్సిఎఫ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం వచ్చేసి ఎంత 70 ఇంటూ 70 7 2 సారీ 2 2 4 2 1s are 2. 7 2s are 14. 1, 7 1s are 7, plus 1, 8. Again, you got about 864. Did you get the same value? Yes. Manaku same value achieved. Eppudu ela vachinayi? Eppudaithe manam ichina rendu values ni multiply chesinappudu mariyu HCF, LCM evaithe answers vachinayo answers ni multiply chesinappudu same vachinayi. Ante ippudu nenu em annayachu? Directly I can write out a formula LCM into HCF is equals to product 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 of two numbers. Sir, two numbers in ante manaki ichina question ni batti. Ikkada 2 is there, 2, 3 is there, 3, 4 is there, 4. So you can write it out directly. Emanu rayachu ippudu ikkada product of numbers. సో డైరెక్ట్లీ మీకు ఒక ఫార్ములా వచ్చింది ఇప్పుడు దీన్ని చేయడం వల్ల ఏమని డిస్కవర్ చేసింది మీరు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అని డిస్కవర్ చేశారు ఏమని డిస్కవర్ చేశారు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇది అందరికీ మీకు అర్థమైంది కదా ఈ ప్రాబ్లం అనేది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను దీన్ని అంటే ఇదే ఫార్ములాను నేను కొంచెం ఎలాబరేట్ చేస్తున్నాను At last, I found one formula that is LCM into HCF is equals to product of two numbers. Sorry, product of numbers. నెక్స్ట్ నాకు ఎల్సిఎం మాత్రమే కావాలి ఎల్సిఎం ఫార్ములా ఏమై ఉంటుంది చెప్పండి ఎల్సిఎం ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ PRODUCT ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ డివైడెడ్ బై హెచ్సిఎం సార్ నాకు హెచ్సిఎం మాత్రమే కావాలి Product 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 of numbers by LCM.
చూడండి మీకు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ కావాలంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేయాలి, లేదు నాకు ఎల్సిఎం మాత్రమే కావాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ బై హెచ్సిఎఫ్ చేయాలి, లేదు నాకు హెచ్సిఎఫ్ మాత్రమే కావాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ బై హెచ్సిఎఫ్ చేయాలి. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. Example number 8. Find HCF if the product మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఇంతకుముందు ఫార్ములా చెప్పా ఏమని, హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్ బై ఎల్సిఎం అని చెప్పాను కదా. సో సింప్లీ నేను డైరెక్ట్ చేసేస్తున్నా, హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఏమని ఇచ్చారు అక్కడ, 720 ఇచ్చారు, బై ఎల్సిఎం ఎంత ఇచ్చిండ్రు, 36 అని ఇచ్చారు. రైట్, మనం మేకింగ్ క్యాన్సిల్ విత్ 36. 36 టేబుల్ వస్తుంది అందరికి, ఎస్, 36 వన్ సార్, 36 20 సార్, హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 20. వాట్ ఈస్ హెచ్సిఎఫ్ వాల్యూ? 20. మీకు ఇలా రాకపోతే మనం ఏం చేయాలి చెప్పండి. రైట్, టూ టేబుల్తో 720 బై 36, టూ టేబుల్, 218 టూ 36, 18 టేబుల్ వచ్చంటే 18 20, ఇలా చేసుకోవచ్చు. 18 టేబుల్ రాదు, టూ టేబుల్ వేసారంటే 2 9 2 2 1 2 8 సార్, మళ్ళీ 9 టేబుల్, 9 1 9 20 సార్, సార్ 9 టేబుల్ కూడా రాదు, 3 టేబుల్ అంటే 3 60 సార్, 3 1 3 20 ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో మీకు అర్థమైంది కదా, హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ బై ఎల్సిఎం. సో హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ మనకి ఇచ్చిన క్వశ్చన్లోనే ఇచ్చారు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఎంత అని, 720 అని. ఎల్సిఎం ఎంత అని ఇచ్చారు, 36, 36 వన్ సార్, 36 20 సార్. సో హెచ్సిఎఫ్ ఏమని వచ్చిందండి ఇక్కడ, 20. ఓకే, దిస్ ఇస్ హౌ వి యూస్ టు సాల్వ్ ది ఎగ్జాంపుల్ నెంబర్ 8. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 9. ఎగ్జాంపుల్ నెంబర్ 9 వచ్చేసి మీకు క్వశ్చన్ చదువుతున్నాను చూడండి, ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్, సొల్యూషన్ లో రాస్తున్నాను, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, టూ నెంబర్స్ ఉన్నాయి, ఎంత అంట, 15. అండ్ ఎల్సిఎం ఈస్ how much, 45. Next, one number in the order, one number 25. Find the other number. Idi question. So ikkada chudandi, వన్ నెంబర్ అదర్ నెంబర్ అని ఇచ్చారు, ఇక్కడ టూ నెంబర్స్ అని ఇచ్చారు కదా. సో నేను ఏం చేస్తున్నా, మనకున్న ఫార్ములా ప్రకారంగా హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అని ఫార్ములా కదా మనది. సో నేనేం చేస్తున్నది, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇంటూ నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2, దీన్ని ఎన్ 1 అంటున్నా, దీన్ని ఎన్ 2 అంటున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, హెచ్సిఎఫ్ వాల్యూ ఏమని ఇచ్చినాము ఇక్కడ మనకు, 15, ఎల్సిఎం వాల్యూ 45, ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఏమని ఇచ్చిండ్రు, 25,
and next number is the derivative. First 15, because solve as 15 into 45 into how much is our how much is not 25 by 25 is equals to n. Multiply ni how much is the division of the number. 5 by 2 cancel is 5 5 is 5 9 is 5 1 is 5 3 is n 2 n 3 is 3 9 is 3 into 9. What is the answer? 27. The second number is 27. The other number is 27. This is how we used to solve the problem. Okay. Arthamaindi andariki? Right. Let us go with example number 10. Find the greatest number which divides 56 and 84 exactly. Maine ikkada oka greatest number find out cheyalata ante enti greatest number ante highest number yes you have to find out edaniki 56 ki and 84 minimum confuse cheyadaniki maatrame ikkada name change chesaru hcf anna gcd anna okade okay greatest number annaru kada great ante enti highest ante enti rendu okade so we confuse cheyadaniki maatrame ala cheppal anamata hcf of 56 and 84 okay India division number and the property. The greatest number is 84. Mundras Kawali. Divisor of 56. 56 table of 84 also. Ral. Kabati. 56 ones are 56. Taking borrow. 8 will be left over. 7 to 28. 28 last one 56. 28 table of 56 also. Should be also 28 ones are 56. రిమైండర్ ఇస్ 0 ఇక్కడ ఏ టేబుల్ లో అయితే క్యాన్సిల్ అవుతుందో అదే అని చెప్పాను కదా రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో అదే మన యొక్క హెచ్సిఎల్ సో 28 ఇస్ ది ఆన్సర్ 28 ఇస్ ది ఆన్సర్ క్లియర్ 28 ఇస్ ది గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 56 అండ్ 84 క్లియర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 11 వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 20 అండ్ 25 అండ్ 30 స్మాలెస్ట్ నెంబర్ అని అడిగారు ఇంత ముందు ఏమన్నారు గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ అంటే ఇది లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా లీస్ట్ అంటే ఇది స్మాలెస్ట్ అంటే ఇది రెండు ఒకటే సో ఎల్సిఎం ఇస్ ఈక్వల్ ఎల్సిఎం ఆఫ్ ఏదండి 20 కి 25 కి అండ్ 30 కి మూడింటికి ఓకే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి అని అడిగారు సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే నేను చెప్పాను కదా కామన్ డివిజన్ ఎక్కడ చేయాలి అని చెప్పేసి ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు 20 25 కామా 30 ఈ మూడు కూడా ఏ నెంబర్లో వస్తాయి చెప్పండి 5 టేబుల్లో షూర్ అందరూ చెప్పగలరు 5 టేబుల్ 2 టేబుల్లో వస్తాయి కానీ రెండు మాత్రమే వస్తాయి కానీ 5 టేబుల్లో మూడు వస్తాయి కాబట్టి 5 టేబుల్తో పోతున్నాను నేను 5 4 సార్ 5 5 సార్ 5 6 సార్ ఇప్పుడు చూడండి రెండు మాత్రమే 2 టేబుల్లో వస్తాయి 2 2 సార్ 2 5s as this 5 is as this 2 3s ive number ka edi raadu lcm ante em cheptanu nenu first ee side unde raaskovali 5 into 2 next ee side unde kuda raaskovali ani cheppa 2 into 5 into 3 ipudu chudandi 5 2 sir 10 10 2 sir 20 25 sir 100 100 3 sir 3 లేదు కన్ఫ్యూజ్ అవుతుందండి ఈ రెండు మల్టిప్లై చేస్తే 10 వస్తుంది ఈ రెండు మల్టిప్లై చేస్తే 10 వస్తుంది 10 టెన్ సార్ 100 100 3 సార్ 300 సో ఎల్సిఎం ఎంత అండి ఇప్పుడు 300 స్మాలెస్ట్ నెంబర్ ఏంది 300 ఇస్ ద కామన్ స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ ఆర్ ఎగ్జాక్ట్లీ మల్టిపుల్స్ విత్ 20 25 అండ్ 30 దట్స్ ఆల్ ఫర్ టుడే ప్లీజ్ కంప్లీట్ యువర్ ప్రాక్టీస్ కోర్స్ 4.6 Those questions are as if have been explained according to your examples itself. If you have any doubts, please send it in WhatsApp and we shall join in the next chapter in the next class. Thank you.